నమస్కారం ప్రసాద్ ము జస్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ టెక్స్ డబల్ వన్ నైన్ సెవెన్కి అందరికీ స్వాగతం మీరు డేట్ వచ్చేసరికి అక్టోబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఒకటి టైం వచ్చేసరికి సిక్స్ పీఎం అవుతుంది ఇప్పుడు వరకునే న్యూస్ అయితే ఫస్ట్ వచ్చేసరికి క్వాల్కామ్ నుంచి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్లో కొన్ని కొత్త ప్రాసెసర్స్ అయితే లాంచ్ చేసింది మొత్తం నాలుగు ఈ ఈరోజు లాంచ్ చేసింది స్నాప్డ్రాగన్ సెవెన్ సెవెంటీ ఎయిట్ జీ ప్లస్ స్నాప్డ్రాగన్ సిక్స్ నైంటీ ఫైవ్ ఫోర్ ఎయిటీ ప్లస్ అండ్ సిక్స్ ఎయిటీ ఇవి మొత్తం నాలుగు ప్రాసెస్ లాంచ్ చేసింది దీనిలో సిక్స్ ఎయిటీ ఫోర్ జీ ప్రాసెసర్ మిగతా మూడోసరికి ఫైవ్ జీ ప్రాసెసర్స్ ఇవి లాస్ట్ జనరేషన్స్తో కంపేర్ చేస్తే కొద్దిగా సిపియూ జీపీయూ పర్ఫార్మెన్స్ అయితే ఇంప్రూవ్ చేశారు ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ నుంచి థర్టీ పర్సెంట్ వరకు సీపీ జీపీ పర్ఫార్మెన్సెస్ అయితే ఇంక్రీజ్ చేసి వీటిని తీసుకొని ఉన్నారు సో ఇంతే డిఫరెన్స్ పాత జనరేషన్స్కి వీటికి ఇవి మనకి ఫ్యూచర్లో చాలా ఫోన్స్ అయితే వస్తూ ఉంటాయి వచ్చిన తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి యాపిల్ వాచ్ సిరీస్ ఎయిట్లో మనం గ్లూకోజ్ టెస్ట్ చేసుకునే ఫీచర్ తీసుకురాబోతున్నట్లు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది గ్లూకోజ్ టెస్ట్ అంటే మనకి యాక్చువల్గా బ్లడ్ నుంచి తీస్తారు షుగర్ టెస్ట్ అంటాం కదా మనం షుగర్ ఎంత ఉందో చూడడానికి తినకముందు బ్లడ్ తీస్తారు తిన తర్వాత బ్లడ్ తీస్తారు షుగర్ ఎంత ఉందో చెక్ చేస్తారు ఇప్పుడు మనకి బ్లడ్ సహాయం లేకుండా మనకి వీళ్ళు షార్ట్ వేవ్ లెన్ ఇన్ఫ్రాడ్ సెన్సార్ యూస్ చేసి మన బ్లడ్లో అంటే మన బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ దాన్ని బట్టి షుగర్ అంటుంది సో దాన్ని లెవెల్స్ అయితే చెక్ చేస్తారు సో ఇది రూమర్ మాత్రమే ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు సిరీస్ ఎయిట్ అంటే ఒక సంవత్సరం బట్ అయితే రావడానికి ఇప్పుడే సిరీస్ సెవెన్ అయితే వచ్చింది కొన్ని చూద్దాం నిజంగా ఈ ఫీచర్ ఉంటే మాత్రం చాలా చాలా యూజ్ఫుల్ ఫీచర్ ఎందుకంటే ఇప్పుడు చాలా మందికి షుగర్ అనేది ఇప్పుడు తెలియదు మనకి మన బా మన బాడీలో చాలా మందికి షుగర్ ఉండే ఉంటుంది కాకపోతే మనకి ఏదైనా మనకి మన హాస్పిటల్కి ఎప్పుడైనా వెళ్తాం కదా అప్పుడు డాక్టర్లు టెస్ట్ చేసినప్పుడు బయటపడుతూ ఉంటుంది ముదిరిపోయేది అప్పటికి సో ఇది ప్రాబ్లం షుగర్ తోటి చాలా డేంజర్ అది నెక్స్ట్ మనకి అమెజాన్ నుంచి అమెజాన్ ప్రైమ్ మ్యూజిక్ హిందీ లాంగ్వేజ్ సపోర్ట్ని తీసుకొని వచ్చింది ఫస్ట్ స్టాండర్డ్ యూజర్స్కి అయితే ఇది రోల్ అవుట్ చేసిన తర్వాత ఐఫోన్ యూజర్స్కి దీన్ని తీసుకొని వస్తూ ఉన్నారు అండ్ నెక్స్ట్ మనకి వాట్సాప్ వాట్సాప్ చాట్ని ఐఓఎస్ నుంచి ఆండ్రాయిడ్కి ట్రాన్స్ఫర్ చేసుకునే ఫీచర్ సంబంధించి ఇది చాలా రోజుల నుంచి మనం అనుకుంటూనే ఉన్నాం వస్తుంది వస్తుందని చెప్పేసి కొన్ని ఫోన్స్ అయితే వచ్చినాయి శాంసంగ్లో కొన్ని ఫోన్స్కి మనకి ఫీచర్ అయితే ఉంది ఇప్పుడు గూగుల్ రీసెంట్గా లాంచ్ చేసిన సిక్స్ సిరీస్ పిక్సెల్ సిక్స్ సిరీస్ ఉన్నాయి కదా వాటికి కూడా ఐఓఎస్ నుంచి మీరు ఆండ్రాయిడ్కి అయితే చార్ట్ అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు గూగుల్ చెప్తున్న ప్రకారం చూసుకుంటే మాత్రం ఫస్ట్ ఆండ్రాయిడ్ ట్వల్వ్ మీద రన్ అయ్యే ఫోన్స్కి ఫీచర్ తీసుకొని వస్తున్న తర్వాత మిగతా డివైజెస్ కొన్ని ఫీచర్ అయితే తీసుకొని వస్తారు ఒక మీ దగ్గర పిక్సల్ సిక్స్ డివైజెస్ ఉంటే మీకు నార్మల్గా టైప్ టు లైట్నింగ్ కేబుల్ ఉంటుంది కదా ఆ కేబుల్ యూస్ చేసి రెండు ఫోన్స్ని కనెక్ట్ చేయాలి ఐఫోన్ని అండ్ ఆండ్రాయిడ్ ఫోన్ని అంటే పిక్సల్ సిక్స్ హండ్రెడ్ని కనెక్ట్ చేస్తే మీకు వాట్సాప్ యాప్ ఓపెన్ చేయండి ఐఫోన్లో వాట్సాప్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత సెట్టింగ్స్లో చార్ట్స్లో మూవ్ చార్ట్స్ టు ఆండ్రాయిడ్ అని ఉంటుంది దాని మీద ట్యాప్ చేయ ట్యాప్ చేస్తే మీకు క్యూఆర్ కోడ్ వస్తుంది ఆండ్రాయిడ్ ఫోన్లో ఐఫోన్ నుంచి దాన్ని స్కాన్ చేస్తారు అనుకోండి మొత్తం డేటా మన వాట్సాప్ డేటా మొత్తం ఐఫోన్ నుంచి ఆండ్రాయిడ్ ఫోన్కి అయితే ట్రాన్స్ఫర్ అయితే అవుతుంది ఈ ఫ్యూచర్ తొందరలోనే మనకి రావచ్చు మనం మైవాయిస్ నుంచి ఆండ్రాయిడ్ ఫోన్స్కి వాట్సాప్లో డేటా అయితే మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు నెక్స్ట్ మనకి ఫైవ్ జీ సంబంధించి ఫైవ్ జీ ఇండియాలో ఇంకా లేట్ అవ్వబోతుందా అంటే మనం నిజమే అనుకోవాలి ఎందుకంటే ప్రజెంట్ మనకి ఫైవ్ జీ ట్రయల్స్ అయితే జరుగుతూ ఉన్నాయి వడాఫోన్ ఐడియా కానీ ఎయిర్టెల్ కానీ అండ్ జియో కానీ అందరూ ఫైవ్ జీ ట్రయల్స్ అయితే చేస్తూ ఉన్నారు ఇప్పుడు వీళ్ళు డాట్నైతే కొద్దిగా టైం అయితే అడుగుతూ ఉన్నారు ఇంకా కంప్లీట్గా టెస్టులు చేయడానికి ఇంకొక వన్ ఇయర్ వరకు ఎక్స్టెండ్ చేయమని అడుగుతూ ఉన్నారు వన్ ఇయర్ అంటే దగ్గర దగ్గర మనకి టూ ట్వంటీ టూ ఎండింగ్ ఎండింగ్ అవుతుంది యాక్చువల్గా గవర్నమెంట్ మనకి ఆప్షన్ తీసుకోవాలని చూసింది ఫైవ్ జీ ఆప్షన్ ఇయర్లీ టూ థౌజండ్ ట్వంటీ టూలో సో ఇప్పుడు వీళ్ళే మనకు మనకు టెలికామ్ ఆపరేటర్స్ కొద్దిగా టైం అయితే అడుగుతున్నారు కంప్లీట్గా టెస్ట్ చేయడానికి ఫైవ్ జీ ఫైవ్ జీని వీళ్ళైతే వన్ ఇయర్ అయితే టైం అడిగారు డాట్ అయితే అప్రూవ్ చేసింది వీళ్ళు వన్ ఇయర్ టైం తీసుకుంటారా లేకపోతే టెస్ట్లు కంప్లీట్ చేసి మధ్యలోనే ఫైవ్ జీ తీసుకు వస్తారా అయితే మనం ఏం చెప్పలేము ప్రజెంట్ అయితే ఇంకొక వన్ ఇయర్ అయితే ఫైవ్ జీ మనకి పోస్ట్ ఫోన్ అయిందని చెప్పొచ్చు నాకు అయితే మనకి ఫైవ్ జీ వచ్చేలోపు సిక్స్ జీ ఫోన్స్ కూడా వస్తాయేమో రియల్మీ సిక్స్ జీ రియల్మీ ఫస్ట్ తీసుకొచ్చిద్దాము సిక్స్ జీ ఫోన్ నెక్స్ట్ మనకి జపాన్ నుంచి జపాన్ స్టార్టప్ కంపెనీ ఏఎల్ఐ టెక్నాలజీస్ ఎక్స్ టూరిజం లిమిటెడ్ ఎడిషన్ హోవర్ బైక్ని అయితే తీసుకొని వచ్చింది హోవర్ బైక్ అంటే ఇది గాల్లో ఎగిరే బైక్ అనమాట గాల్లో ఇది ఎగురుతుంది ఇది నలభై నిమిషాల పాటు హండ్రెడ్ కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్లో గాల్లో అయితే ఎగరగలదు సో మనం స్పెషల్ ఎడిషన్ చూస్తూ ఉంటాం వాచ్లకు సంబంధించి ఫోన్లకు సంబంధించి బైక్ అది కూడా గాల్లో ఎగురే బైక్ సంబంధించి ఇది స్పెషల్ ఎడిషన్ అని చెప్పొచ్చు ఇండియాలో మనం వీటిని ఎక్స్పోర్ట్ చేయలేం అండ్ ఈ బైక్ ప్రైస్ చూసుకుంటే ఫైవ్ పాయింట్ జీరో నైన్ క్రోస్ అంటే ఐదు కోట్ల తొమ్మిది వేల దగ్గర 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 ఐదు కోట్లు అనుకోండి ఐదు కోట్ల ప్రైస్ అయితే ఈ బైక్ అయితే ఉంటుంది జస్ట్ ఐదు కోట్లు మాత్రమే బైక్ నెక్స్ట్ మనకి జియో ఫోన్ నుంచి జియో ఫోన్ నెక్స్ట్ సంబంధించి జియో ఫోన్ నెక్స్ట్ దివాళీ సందర్భంగా నవంబర్ నాలుగో తారీఖు రాబోతున్నట్లు గూగుల్ సిఈఓ సుందర్ పిచాయ్ కూడా కన్ఫర్మ్ అయితే చేశారు జియో ఫోన్ నెక్స్ట్ కోసం సపరేట్ ప్లాన్ కూడా తీసుకొస్తుంది ఆల్ జియో ఫోన్స్కి ప్లాన్ అయితే వర్తిస్తుంది డెబ్బై ఐదు రూపాయల ప్లాన్ డెబ్బై ఐదు రూపాయలు మీరు రీఛార్జ్ చేసుకుంటే వన్ మంత్ మీకు త్రీ జీబీ డేటా అయితే వస్తుంది అంటే పర్ డే మీకు హండ్రెడ్ ఎంబీ డేటా అయితే వస్తుంది ఫిఫ్టీ ఎస్ఎంఎస్ ఉంటే అన్లిమిటెడ్ కాల్స్ అయితే ఉంటాయి ఇది ప్లాన్ అయితే నవంబర్ నాలుగో తారీఖు మనం జియో ఫోన్ నెక్స్ట్ అయితే మార్కెట్లో అయితే చూడొచ్చు దీపావళి సందర్భంగా నెక్స్ట్ మనకి గూగుల్ ప్లే అండ్ మైటీ స్టార్టప్ కంపెనీ పార్ట్నర్షిప్ అయ్యి ఇద్దరు యాప్ స్కేల్ అకాడమీ అయితే వీళ్ళు స్టార్ట్ చేస్తారు ఇక్కడ వీళ్ళు హై క్వాలిటీ యాప్స్ ఎలా డెవలప్ చేయాలి వీటికి సంబంధించి అయితే ట్రైనింగ్ అయితే ఇస్తారు దీనికి వీళ్ళు అప్లికేషన్స్ అయితే తీసుకుంటూ ఉన్నారు మీరు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా పార్టిసిపేట్ అయితే చేయొచ్చు ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటే అక్కడ నుంచి చెక్ చేయొచ్చు అప్లికేషన్స్ అయితే వీళ్ళు డిసెంబర్ పదిహేనో తారీఖు వరకు తీసుకుంటారు దాంట్లో కొంతమందిని సెలెక్ట్ చేసి వీళ్ళు యాప్ ట్రైనింగ్ అయితే ఇస్తారు యాప్ ఎలా డెవలప్ చేయాలి వీటికి సంబంధించి ట్రైనింగ్ అయితే ఇస్తారు నెక్స్ట్ మనకి రీసెంట్గా టెస్ట్లో లక్ష కోట్ల డాలర్ల మార్క్ని క్రాస్ చేసిన విషయం తెలిసిందే మనకి ఆదాయం విష ఆదాయం పరంగా ఇప్పుడు ఈ మార్కెట్ క్రాస్ చేసిన కంపెనీస్ చాలా అయితే ఉన్నాయి అమెజాన్ ఉంది యాపిల్ ఉంది అండ్ మైక్రోసాఫ్ట్ ఉంది గూగుల్ ఆల్ఫాబెట్ ఉంది అండ్ సౌదీ అరాబ్కో ఈ కంపెనీస్ అయితే ఉన్నాయి వీటిలో యాపిల్ అండ్ సౌదీ అరాబ్కో ఈ రెండు కంపెనీస్ అయితే మీకు రెండు లక్షల కోట్ల డాలర్ను కూడా క్రాస్ చేసింది సౌదీ అరాబ్కో అంటే ఆయిల్స్ సంబంధించిన కంపెనీ ఇది యాపిల్ మనంద మనందరూ తెలిసిందే ఈ రెండు కంపెనీస్ అయితే రెండు లక్షల కోట్ల డాలర్ మార్కుని కూడా క్రాస్ చేసింది అండ్ టెస్లా సీఈఓ మనకి ఇప్పుడు టెస్లా అంటే మనకి ఇలాన్ మస్క్ గుర్తు వస్తాడు ఇలాన్ మస్క్ ఒక స్టేజ్లో టెస్లా ఇప్పుడు ఎవరైతే లీస్ట్ ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళకి వచ్చే శాలరీ కూడా అతనికి అయితే ఉండేది కాదు ఆ స్టేజ్ నుంచి ఇప్పుడు ప్రపంచ కుబేరుడు అయితే అయ్యాడు జస్ట్ చాలామందికి ఇన్స్పిరేషన్ మస్క్ మావా మస్క్ మావ అంటారు కదా ఇలాన్ మస్క్ని మస్కు మావ తెలుగులో మస్క్ మావ అంటారు సో అది ఆయన జర్నీ అయితే నెక్స్ట్ మనకి శాంసంగ్ వన్ యూఐ ఫోర్ పాయింట్ జీరో అప్డేట్ ఏ మొబైల్స్కి ఎప్పుడెప్పుడు వస్తుందో మొత్తం లిస్ట్ అయితే బయటకి తీసుకొని వచ్చారు మొత్తం మీకు స్క్రీన్ అయితే ఉంది ఎం సిరీస్కి ఎఫ్ సిరీస్కి అండ్ ఎస్ సిరీస్కి ట్యాబ్స్కి మొత్తం తెలుసుకోవాలనుకుంటే పాస్ చేసి మరి చూసుకోవచ్చు ఏ ఫోన్స్కి ఎప్పుడెప్పుడు వన్ యూఐ ఫోర్ పాయింట్ జీరో అప్డేట్ వస్తుందో నెక్స్ట్ మనకి స్నాప్చాట్ ఇండియాలో మంత్లీ యూజర్స్ హండ్రెడ్ మిలియన్స్ అయితే క్రాస్ చేసింది స్నాప్చాట్ స్నాప్చాట్ అయితే అసలు యూజ్ చేయను నిన్న అయితే యూజ్ చేస్తా ముసలి ఫేస్ని తీసుకోవడానికి నా మా వాడు యూస్ చేస్తుంటాడు సచిన్ దాంట్లో ఫిల్టర్స్ యూజ్ చేసి రోజు అయితే చేస్తూ ఉంటాడు ఇంట్లో సో అప్పుడు గుర్తొచ్చింది అది దానికి సెట్ అయిద్దాం అనుకున్న తమ్మునెళ్ళు అది అనమాట ముసలి ఫేస్ చాలామంది యూస్ చేస్తుంటారు స్నాప్చాట్ అయితే ఇప్పుడు హండ్రెడ్ మిలియన్ మార్క్ని అయితే క్రాస్ చేసింది ఇప్పుడు వీళ్ళు ఫ్లిప్కార్ట్తో పార్ట్నర్షిప్ తీసుకొని ప్రోడక్ట్ కేఆర్ ఎక్స్పీరియన్స్ని యాడ్ చేయబోతున్నారు వెబ్సైట్లు ఈ కామర్స్ వెబ్సైట్లో అంటే మన ప్రోడక్ట్ని త్రీడీ రూపంలో చూడడం ఉంటాయి కదా రకరకాలుగా అట్లాంటివి ఏమన్నా వీళ్ళు హెల్ప్ చేయవచ్చు ఫ్లిప్కార్ట్కి అయితే ఇప్పుడు హండ్రెడ్ మిలియన్ మా ప్రాసేసిన సందర్భంగా ఇండియాకి స్పెషల్ ఫీచర్స్ కూడా తీసుకొస్తామని చెప్పి స్నాప్చాట్ స్నాప్చాట్ అని చెప్తూ ఉంది అండ్ నెక్స్ట్ మనకి బీజిఎంఐ సంబంధించి బీజిఎంఐ దీపావళి సందర్భంగా యూసీ మీద కొంచెం ఆఫర్ అయితే ఇస్తూ ఉంది అంటే కొద్దిగా ఎక్కువ ఇస్తున్నారు యూసీ మరీ ఎక్కువ అనుకోకండి రూపాయి రెండు రూపాయలు అనమాట అంటే ఎనభై తొమ్మిది రూపాయలకి మీకు ఎయిట్ సిక్స్టీ యూసీ వస్తుంది మీరు ఫోర్ ఫార్టీన్ రూపీస్ పెట్టి త్రీ హండ్రెడ్ యూసీ ప్లస్ ట్వంటీ ఫైవ్ ఎక్స్ట్రా యూసీ అయితే ఇస్తున్నారు అంటే ట్వంటీ ఫైవ్ రూపీస్ ట్వంటీ ఫైవ్ యూసీ ఎక్స్ట్రా అయితే వస్తుంది ఇది వరకు అయితే కొద్దిగా మనకి పెట్టిన డబ్బులకైనా కరెక్ట్ యూసీ అయితే వచ్చేది ఇప్పుడు అది కూడా కాదు కొద్దిగా తక్కువే వస్తుంది యూసీ అయితే ఐఫోన్లో అయితే ఇంకా ఎక్కువ ఉంది కాస్ట్ నార్మల్ మనం కొనే దానికంటే ఎక్కువ అయిపోయింది కాస్ట్ అయితే ఇది ఫ్రెండ్స్ ఎప్పుడు కొంత టెక్నో సైడ్ ఎపిసో మీరు నచ్చిందనుకోండి ఎపిసో బటన్ ప్రెస్ చేయాల మరి వీడియోస్ కోసం మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి శివ ప్రసాద్ సైనింగ్ ఆఫర్స్ కూడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబానావు